ప్రపంచంలో అంతరించిపోతున్న అత్యంత అరుదైన పక్షుల్లో బట్టమేక పక్షి ఒకటి. 4 అడుగుల ఎత్తు 15 కేజీల బరువుతో చూడముచ్చటగా కనిపిస్తోంది ఈ పక్షి. మన దేశంలోని అనేక గడ్డి మైదానాల్లో హాయిగా సంచరిస్తూ బతికేది. కానీ ఇప్పుడు బట్టమేక పక్షి మనుగడ పూర్తిగా ప్రమాదంలో పడింది. భారతదేశంలో రాజస్థాన్, కర్ణాటక, మధ్యప్రదేశ్, గుజరాత్ రాష్ట్రాల్లో కనపడే ఈ పక్షి ఏపీలోని కర్నూలు జిల్లాలోని రొళ్లపాడు వన్యప్రాణుల అభయారణ్యంలో కూడా కనిపిస్తుంది. అయితే ఇదంతా ఒకప్పటి మాట. గత కొద్ది కాలంగా రొళ్లపాడు అభయారణ్యంలో అసలు ఈ బట్టమేక పక్షి జాడే కనిపించడం లేదు. ఈ తరం తప్పితే మరో తరం చూడలేనంత ప్రమాదంలో ప్రస్తుతం బట్టమేక పక్షి ఉంది. అసలు ఈ బట్టమేక పక్షి కనుమరుగైపోవడానికి కారణాలేంటి? అరుదైన ఈ పక్షి జీవన స్థితిగతుల పరిస్థితి ఏంటి? వాచ్ ది స్టోరీ. ది గ్రేట్ ఇండియన్ బస్టర్డ్గా పిలువబడే ఈ బట్టమేక పక్షి ఉమ్మడి కర్నూలు జిల్లా నందికొట్కూర్ సమీపంలోని మిడుతూరు మండలంలో ఉన్న రోళ్లపాడు వన్యప్రాణుల అభయ అరణ్యంలో కనబడుతుంది. దీనికి కారణం ఇక్కడ పచ్చిక బయళ్ల ఆవరణ వ్యవస్థ అయితే ఇక్కడి పరిసరాలు బట్టమేక పక్షి మనుగడకు అనువుగా ఉండడం మరో కారణం. 1980లో ప్రముఖ పక్షి శాస్త్రవేత్త, నోబెల్ అవార్డు గ్రహీత సలీం ఆలీ ఈ అరుదైన బట్టమేక పక్షిని గుర్తించి ప్రపంచానికి తెలియజేశారు. 1982లో 937 హెక్టార్లలో రోళ్లపాడు వన్యప్రాణి సంరక్షణ కేంద్రానికి శ్రీకారం చుట్టి బట్టమేక పక్షులకు ఇక్కడ ఆవాసం ఏర్పాటు చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఈ పక్షిని 1988లో గుర్తించారు. సుమారు 12 కిలోల నుంచి 15 కిలోల బరువుందే ఈ బట్టమేక పక్షి ఎత్తు 1 మీటరు. ఆడబట్ట మేకపక్షి కన్నా మగపక్షి పెద్దగా ఉంటుంది. ఎక్కువగా నేలమీద తిరిగే ఈ పక్షి అత్యవసర పరిస్థితుల్లో కొంత దూరం వరకు ఎగురుతూ మిడతలు, పురుగులు, బల్లులను ఆహారంగా తీసుకుంటుంది. రోళ్లపాడు పరిసర ప్రాంతాల్లో పండే వేరుశెనగ, జొన్నలు, చిరుధాన్యాలు ఇష్టంగా తింటుందని అటవీశాఖ అధికారులు చెబుతున్నారు. సాధారణంగా జూలై, ఆగస్టు, సెప్టెంబర్ మాసాల్లో రోళ్లపాడు అభయ అరణ్యానికి వలస వచ్చే బట్టమేక పక్షి సంవత్సరానికి 1 గుడ్డు మాత్రమే పెట్టడం వల్ల వీటి సంతతి పెరగకపోవడానికి ప్రధాన కారణమంటున్నారు అటవీశాఖ అధికారులు. ఇక బట్టమేక పక్షులు క్రిమి సంహారక మందుల వల్ల కూడా మరణిస్తూ ఉండడం ఇంకో కారణం. రైతులు పంట పొలాలకు వాడే క్రిమి సంహారక మందుల వల్ల చనిపోయే పురుగులను ఈ పక్షి తినడం వల్ల మరణిస్తున్నాయని అటవీశాఖ అధికారులు గుర్తించారు. అలాగే వాతావరణం అనుకూలించకపోవడం, వాతావరణంలో రోజురోజుకు ఉష్ణోగ్రతలు పెరిగిపోవడం కూడా ఒక ప్రధాన కారణంగా చెబుతున్నారు. ఇక రోళ్లపాడు అభయ అరణ్య ప్రాంతంలో పొలాల సాగు విస్తీర్ణం పెరగడం వల్ల కూడా బట్టమేక పక్షులు ఇక్కడికి వలస వచ్చి ఆవాసం ఏర్పరచుకోవడానికి ఆసక్తి చూపడం లేదన్నది మరో కారణంగా చెబుతున్నారు. ఇలా అనేక కారణాల వల్ల బట్టమేక పక్షి సంతతికి అవరోధాలు ఏర్పడ్డాయి. మరోవైపు బట్టమేక పక్షులకు ప్రకృతి సిద్ధంగా ఏర్పడిన పచ్చిక మైదానాలుండాలి. మీటరు ఎత్తు పెరిగిన గడ్డి మైదానాలే బట్టమేక ఆవాసాలు. పచ్చిక మైదానాలు ఒకప్పుడు పుష్కలంగా ఉండేవి. దీంతో ఒకప్పుడు సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ నెలల్లో వలసలొచ్చిన పక్షులు ఇక్కడే గుడ్డు పెట్టి పిల్లను పొదిగి వెళుతుండేవి. అయితే రోళ్లపాడు వన్యప్రాణుల అభయ అరణ్యంలో ప్రస్తుతం ఆ పరిస్థితి లేదనే చెప్పాలి. ప్రస్తుతం గొర్రెలు, బర్రెలు ఇక్కడ తిరుగుతూ మేతమేస్తూ ఉండడంతో గడ్డి మైదానాలు కనుమరుగవుతున్నాయి. ప్రస్తుతం చుట్టుపక్కల నుంచి గొర్రెలు, ఆవుల మందలు శాంచురీలో సంచరిస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. దీంతో పక్షుల సంతతితో పాటు కృష్ణ జింకల ఆనవాళ్లు కూడా కనుమరుగయ్యే పరిస్థితులు నెలకొన్నాయి. శాంచురీ ఏర్పాటు చేసిన సమయంలో 100కు పైగా సంచరిస్తున్న పక్షులు ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. గడిచిన 2 ఏళ్లలో ఇప్పటి వరకు ఒక్క బట్టమేక పక్షి కూడా రాలేదంటే ఈ పరిస్థితులకు కారణం అధికారుల నిర్లక్ష్యమని చెప్పాలి. ఇక ప్రతికూల వాతావరణ పరిస్థితులతో పాటు అధికారుల అంతులేని నిర్లక్ష్యం ఇప్పుడు బట్టమేక పక్షులకు శాపంగా మారింది. దీంతో ఇప్పుడు వాటి మనుగడ ప్రశ్నార్థకంగా మారిపోయింది. ఒకప్పుడు కోట్లాది రూపాయలు వెచ్చించి ఈ రోళ్లపాడు వన్యప్రాణుల అభయ అరణ్యాన్ని ఏర్పాటు చేసి బట్టమేక పక్షులను సంరక్షించారు. కానీ ప్రస్తుత పరిస్థితిలో అటవీశాఖ అధికారులు ఇవేమీ పట్టించుకోకుండా ప్రత్యక్షంగా, పరోక్షంగా బట్టమేక పక్షి అంతరించిపోవడానికి ప్రధాన కారకులుగా మిగిలిపోతున్నారు. తద్వారా ఇటు పర్యావరణానికి, అటు భవిష్యత్ తరాలకు హాని చేస్తున్నారు.